నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులకు సన్మానం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే అన్నపత్ని శివకుమార్ पेद विद्यार्थुक वैद्य विद्युन दूर से जीवो नंबर 107 108 रद्द चेयर एसएफए आध्र्यन में निरस प्रदर्शन नैतिक विवक निवे निदर्शन प्रजा गायक गद्दर मा एपी व्यवस्थापक दिलीप राजा గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నేతన్నల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే అన్నపత్ని శివకుమార్ అన్నారు. సోమవారం దితేనాలి చేనేత సహకార సంఘమందు జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 70 మంది చేనేత కార్మికులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అన్నపత్ని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వారిని సత్కరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి సుమారు 3400 కోట్ల సంక్షేమాన్ని చేనేత కుటుంబాలకు సీఎం జగన్ అందించారని చెప్పారు. చేనేత వృత్తిదారులకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నపత్ని శివకుమార్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఈ నేత నేస్తున్న చేనేత కార్మికులందరికీ మన ప్రభుత్వం ద్వారా ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళాలని నేను కూడా నా ప్రయత్నం అనేకం చేస్తాను. దాంతో భాగంగానే तद्वारा प्राप्त में एंतमंदी चनेत कार उपयोग पड़ी एन ट्रैनी क्लास आधुनिक पद्धत वे मग्न वेयटे दाँटो आधुनिक पद्धत अलगे टेक्नोलॉजी पैसा की सो राबे जनरेशन आधुनिक पद्धत ट्रैनी क्लास अवकाश प्रभुत् राष्ट्र प्रभुत्म के प्रभुत्म अवकाश सदुपरुते डेफिट अला प्राता प्रशस्त मंत्री चनेत कार्मिक की भविष्य में मंत्र स्थाई की बहुत उपयोगपड़े ना दसम कृषि तक राब रोज दाँडको मन प्राप्त में उख्यमंत्री जगनमोहन रेडी गारेट मैं गवर्नमेंट पात गवर्नमेंट हास्पल दिंपैर इंकोटी दीन दिन दूँ चूँ केन्द्र सुमार रूपये को मैं कटी विनायक मे चूस मैं पात गवर्नमेंट हास्पल दीचारे आस्पल्क प्रजु सतोष पड़ता अगर रूम संबंधी आलरे बंद इंकोसारी पे स्टाफ अलग डबूल पड़ता है तद्वारा चनेत अवसर उपयोगपड़ी तपकड़ा आगे आगे स्टार्टअ मिनीस्टर गारे विधा కార్యక్రమంలో తెనాలి చేనేత సహకార సంఘ చైర్మన్ దామల్ల విజయరాణి సంఘ మేనేజర్ టి సత్యనారాయణ సర్పంచ్ కుమ్మం బాలాజీ ఎంపీటీసీ కాజీ భద్రావతి కొడాలి క్రాంతి డోగబత్తి రాజేష్ జనాదుల గాంధీ ఇరిగేషన్ డైరెక్టర్ మనవ ప్రభాకర్ తాడిపోయిన రమేష్ కాకి దేవసాయం తదితరులు పాల్గొన్నారు. మన గాంధీ గారు కూడా నూలు వడకడాన్ని రాటంపై నూలు వడకడాన్ని ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే మన చేనేత రంగ చేనేత సంఘానికి ఏదైనా ఒక రోజు నిర్మి గుర్తించుకోవాలని జాతీయ చేనేత దినోత్సవంగా ఏర్పాటు చేయడం జరిగింది. మన
చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో మన ప్రధానమంత్రి జాతీయ దినోత్సవాన్ని అక్కడ ఏర్పాటు చేయడంతో జాతీయ లోగోని జాతీయ చేనేత లోగోని ఆవిష్కరిస్తూ జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న అనటం జరిగింది। గత ప్రభుత్వంలో బకాయిలు ఉన్నది 109 కోట్లు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఆటిని కూడా విడుదల చేసి దానికి బలోపేతం చేశారు ఆఫ్కన్ కూడా। ఇట్లానే మన చేనేతలకు ఇంకా మంచి జరగాలని మన ఎమ్మెల్యే గారు మళ్ళీ ఆయనే రావాలని మంచి మినిస్టర్ గా అవ్వాలని మాకు ఇంకా చాలా చేయాలని 1905 సంవత్సరం జాతీయ ఉద్యమం ప్రారంభమైన ఈ రోజే ఆ సందర్భంగా ఆగస్టు 7ని జాతీయ చేనేత దినోత్సవంగా మన దేశం మొత్తం జరుపుకుంటాం। ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవంగా మనం జరుపుకుంటాం। మన చేనేతల్ని ప్రత్యేకంగా ఈ రోజున గౌరవించుకోవడం నేతన్నల్ని ఈ చేనేత వృత్తి ఏదైతే ఉందో అందులో ఉన్న కళాకారులను సత్కరించుకోవడం ఈ సందర్భంగా ఈరోజు చేస్తున్న కార్యక్రమాలు మరి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల్లో కూడా చేనేత రంగం ఎంతో వెలుగుపడి ఉంది। నైతిక విలువలకు నిలవేత్తు నిదర్శనం ప్రజా గాయకుడు గద్దర్ అని సినీ దర్శకుడు మా ఏపీ వ్యవస్థాపకులు దిలీప్ రాజా అన్నారు। స్థానిక మా ఏపీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా గాయకుడు గద్దర్ సంతాప సభలో ఆయన పాల్గొన్నారు। ఇంజనీరింగ్ పట్టభద్రుడైన గద్దర్ అన్న తన జీవితాన్ని పేదోడి స్వరంగా మార్చుకున్నారని ఆయన పేర్కొన్నారు। గద్దర్ కనుమూసే వరకు పేదోళ్ల కోసం పోరాడిన ప్రజాస్వామ్య స్వాతంత్ర సంగ్రామం చేసిన వీరుడని దిలీప్ రాజా కొనియాడారు। గద్దర్ మరణం అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆయన కుటుంబాన్ని గౌరవించాల్సిన నైతిక బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు। సమావేశానికి సినీ నటుడు వేమూరి విజయభాస్కర్ అధ్యక్షత వహించారు। ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ నటుడు అమీర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు। ఈ దేశానికి ప్రత్యేకించి ఈ రాష్ట్రానికి తెలుగు రాష్ట్రాలకి ఒక దుర్దినం। తన గళంతో తన స్వరంతో ప్రజా ఉద్యమాలకు ఊపిరిగా నిలుస్తూ చనిపోయే వరకు పోరాటం చేసిన ప్రజా ఉద్యమకారుడు ప్రజా గాయకుడు గద్దర్ గారు నిన్న మరణించటం, గాంధీ గారు స్వాతంత్రం కోసం పోరాడినా చాలామంది స్వాతంత్రం కోసం పోరాడారు కానీ ఈయన చేసింది కూడా ఇతను కూడా ఒక స్వతంత్ర ఉద్యమకారుడే। ప్రజా హక్కుల కోసం పోరాడాడు, పేదోళ్ళ కోసం పోరాడాడు, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి తన కాలికి గజ్జె కట్టి తన గొంతుని తన గొంతుతో ఎన్నో ఎన్నో చేసుకుంటూ వచ్చాడు ఆయన। అలాంటి ఆయన ఈ రోజున మన మధ్యలో లేకుండా పోవటం అంటే చాలా ఇబ్బందే। నేను అన్నాని పిలుస్తా, అందుకే గద్దరన్నానా ఎక్కడున్నావే మళ్ళీ బతకవే నీ కాల్ముక్త బాధ్యత అని అంటున్నా నేను, ఎందుకంటే అలాంటి వాళ్ళు రేరుగా పుడతారు। స్వార్థం కోసం రాజకీయాలు చేసేవాళ్ళు ఉంటారు, స్వార్థం కోసం గళమెత్తేవాళ్ళు ఉంటారు, డబ్బుల కోసం పాటలు పాడేవాళ్ళు ఉంటారు, కానీ పైసా కూడా ఆలోచించకుండా గద్దర్ గారు ప్రజా ఉద్యమాలు చేసిన పెద్ద ఉద్యమకారుడు ఆయన। అందుకనే మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఆయనకి సంతాపం వ్యక్తం చేస్తున్నాం। ఆయన కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపాన్ని కూడా వ్యక్తం చేస్తున్నాం। ఏ జెండాలు మోయకుండా ప్రజల కోసం పోరాడిన వాళ్ళకి పద్మశ్రీలు పద్మభూషణలు ఇవి కూడా ఇవ్వాలని మనవి చేస్తామన్నా ఆయన ఏదో ఒక 5 సంవత్సరాలు లేదా ఒక పది సంవత్సరాలు రాజకీయం చేయటానికి ఆయన గొంతును వాడుకోలా, పేదోళ్ళ కోసం వాడుకున్నాడు, పేదోళ్ళ సమస్యల కోసం వాడుకున్నారు, పేదోళ్ళ అట్టడుగు వర్గాల సమస్యను తన గొంతులో పెట్టుకుని పోరాడిన మహానుభావుడు గద్దర్ గారు। మరి ఆయన గళం ఆపలేదు, కాళ్ళు గజ్జ ఆగలేదు, అందరిలాగా అనుకుంటే ఆయన చక్కగా ఇంజనీరింగ్ అయిపోయి జాబ్ చేసుకుని హ్యాపీగా ఉండేవాడు, అలా కాకుండా తల్లిగారి ఆలోచన భార్య సహకారంతో ఆయన చనిపోయేంత వరకు ఉద్యమంలో అది ఏది తన వ్యక్తి స్వార్థం కోసమో పదవి కోసం కాకుండా ఇప్పటి వాళ్ళకి మళ్ళీ ఆయన
निरंतर कृषि चशा आयेपी मरवे आयन की निजा पद्मश्री इच्छी गौरविस्ते प्रभुत् తెనాలి తహసీల్దార్ కార్యాలయం నందు సోమవారం స్పందన కార్యక్రమం జరిగింది. తహసీల్దార్ రఘుబాబు అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై 6 రకాల అర్జీలు వచ్చాయని వాటిని సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని ఎంఆర్ఓ రఘుబాబు తెలిపారు. స్పందన కార్యక్రమం మండల స్థాయిలో నిర్వహించడం జరిగింది. దీనికి అందరూ కూడా మండల స్థాయి ఆఫీసర్స్ జరిగింది రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో 6 అర్జీలు రావడం జరిగింది. 3 సర్వేకి 3 ఆన్లైన్ సమస్యల కోసం వచ్చాయి. ఇవన్నీ కూడా నిన్నటి కాలంలో సంబంధ అధికారులకు తెలియజేసి వాళ్ళు ఇమిడియట్గా రిపోర్ట్లు కూడా పంపడం జరిగింది. కొన్ని కొంతమంది వాళ్ళు గ్రామ సచివాలయంకి వెళ్ళకుండా లేదా వార్డు సచివాలయంకి వెళ్ళకుండా డైరెక్ట్ రావడం జరిగింది. వాళ్ళు కొన్ని సజెషన్ చెప్పి వాళ్ళకి ఎలా చేయాలి ఏంది అనేది కూడా చెప్పడం జరిగింది. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళు డైరెక్ట్ కొంతమంది సచివాలయంకి వెళ్ళకుండా వాళ్ళ సమస్య తెలియజేయకుండా డైరెక్ట్ వస్తున్నారు. అలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇక్కడ మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే కొద్దిగా కష్టతరం అవుతుంది కాబట్టి ఫస్ట్ అక్కడికి వెళ్ళి మీ వ్రాతపూర్వక సమస్యను తెలియజేసి అప్పుడు దాని మీద మీరు మా మీకు వస్తే మేము దాన్ని పరిష్కారం చేసి అవుతుందా లేదని కూడా చెప్పగలం. తెనాలి పట్టణానికి చెందిన ఎంటెక్ విద్యార్థి షేక్ సాదిక్ హార్వర్డ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించాడు. విజ్ఞాన్ యూనివర్సిటీలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను తన స్నేహితుల సహకారంతో యంగ్ జనరేషన్ వెల్ఫేర్ సొసైటీ అనే సంస్థను స్థాపించి అన్ని రకాల సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ ద్వారా గత 4 సంవత్సరాలుగా 800కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించి సుమారు 35,000 మందికి సహాయం అందించినట్లు సాదిక్ తెలిపారు. తాము చేస్తున్న సమాజ సేవలను గుర్తించి హార్వర్డ్ వరల్డ్ రికార్డు వాళ్ళు హార్వర్డ్ వరల్డ్ రికార్డు ఇచ్చినట్లు సాదిక్ తెలిపారు. ఈ అవార్డు రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో తమ సేవలను కొనసాగిస్తామని సాదిక్ తెలిపారు. పోయిన 2 నెలల క్రితం మేలో ముంబైలో మిస్ ఇండియా ద్వారా ఎక్సలెన్స్ అవార్డ్ ఆఫ్ నేషన్ రావడం జరిగింది. గత నెల జైపూర్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చీఫ్ ఎడిటర్ జయేష్ భట్ గారి చేతుల మీదుగా ఇన్ఫ్లుయెన్సర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందుకున్నాను. ఈరోజు యొక్క విశేషం ఏంటంటే హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి హార్వర్డ్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా సెలెక్ట్ అయ్యాను. ఇది వచ్చేసి దాదాపు ఈ 4 సంవత్సరాల సమయంలో 800 పైగా కార్యక్రమాలు చేసి 35,000 మంది పైగా సహాయం చేయడం జరిగింది. సో ఇందువలన ఈ 4 సంవత్సరాల్లో ఈ 800 కార్యక్రమాలు చేసినందుకు గాను అలానే ఎంతోమంది పేదలను ఆదుకున్నందుకు హార్వర్డ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్గా సెలెక్ట్ అయ్యాను. అలానే ఈ అవార్డు వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మరియు అలానే ఇప్పుడు నుంచి మా బాధ్యత మరింత పెరుగుతుంది. అలానే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే సహాయం కావాలని ఉంటారో అటువంటి వాళ్ళందరికీ నేను అలానే మా టీం యంగ్ జనరేషన్ అందరం ముందుంటామని కోరుకుంటున్నాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.